శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నేను జగద్గురు సుభాష్ పత్రిజీ దంపతులకు నమస్కారం పిఎంసి పిఎస్ఎస్ఎం మాస్టర్లకు మరియు పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనసు అంతర్ముఖం శ్వాస ఊర్ధగతి మనసు బహిర్ముఖం శ్వాస అధోగతి ఇది ఏ విధంగా ఉత్తరాయణ దక్షిణాయనగా ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి శ్వాస ఎప్పుడు కూడా కిందకి మూలాధార చక్రాన్ని ఆటితే ఇది దక్షిణాయనం జీవుడు అమాయకత్వంలో ఉండి అజ్ఞానంలో ఉండి సంసారం అనే ముసలి పట్టుకొని ఉంటుంది ఇది దైవత్వానికి దూరం చేస్తుంది ప్రతి ఒక్కరూ మూడు గుణాలకు లోబడే ఉంటారు రజోగుణం తమో గుణం సత్వగుణం సత్వగుణంలో ఉంటే దానికంటే ఎక్కువ టైం రజోగుణంలో ఉంటే దానికంటే ఎక్కువ తమో గుణంలో ఉంటారు మనసు బహిర్ముఖమైతే శ్వాస అధోగతి అవుతుంది ఈ రెండు దక్షిణాయనమే కళ్ళు తెరిస్తే సంసారం నరకం కళ్ళు మూస్తే మనసు అంతర్ముఖమైతే శ్వాస ఓర్దగత అవుతుంది మనసు అంతర్ముఖమైతే పరమాత్మ స్థితి మోక్షస్థితి కళ్ళు మూస్తే మోక్షం కళ్ళు తెరిస్తే నరకం ఈ కళ్ళు ఎప్పుడు మూస్తాం అంతర్ముఖం అవుతాం శ్వాస కూడా ఓర్దగత వస్తుంది అంతర్ముఖం శ్వాస అయినప్పుడు ఊర్ధగతి శ్వాస అయితే ఉత్తరాయణం అవుతుంది ఈ శ్వాసలోనే అంత చుట్టుకంతా ఉంది శ్వాస మనకు తెలియకుండా ఆడుతుంది శ్వాసతో స్నేహం చేయాలా శ్వాసతో కలవాలా శ్వాసతో మనసుని రమింపజేయాలా అప్పుడు ఎన్నో అద్భుతాలు మహిమలు మనకు తెలుస్తాయి ఇప్పుడు బయట ఒక యాప చెట్టు రాగి చెట్టు వేస్తాం దానికి ఒక బొమ్మ పెట్టి ఒక నాగుబావుని రెండు నాగుబావుని పెట్టి పడిగి పెడతాం అంటే ఈ ఎడా నాళ్ళని బయట మనం రెండు పాములుగా పెట్టి దీంట్లో ఉండే రహస్యాన్ని బయట పెడుతున్నాం చంద్రనాడి సూర్యనాడి రెండు పాములు నిరంతరం రెండున్నర గంట రెండున్నర గంట ఆడుతూ ఉంటాయి ఈ షట్ చక్రాలే పూలుగా పెడతారు చంద్రనాడే యాప చెట్టు సూర్యనాడే రాగి చెట్టు ఈ రాగి చెట్టు అగ్నితత్వం యాప చెట్టు చల్లవ చేస్తుంది అది యాంటీబయాటిక్ ఇది యాంటీబయాటిక్ కేవలం ఆ రెండు ఔషధ చెట్లు కింద పిల్లలు లేకపోయినా చర్మ వ్యాధులు ఉన్నా అక్కడ నయమవుతుంది మనకి ఆ చంద్రుడు యాప చెట్టు రూపంలో ఆ సూర్యుడు రాగి చెట్టు రూపంలో ఉన్నారు అశ్వద్ధ వృక్షం అంటారు దాని చుట్టూ తిరిగితేనే చర్మ వ్యాధులు జబ్బులు తర్వాత పిల్లలు కలగటం ఇన్ని జరిగినప్పుడు ఇంకా స్వయంగా చంద్ర సూర్య తో శ్వాస మీద జాస పెడితే ఈ రెండు ముక్కులు ప్రాణం లోపల పోయే కాడ మనం మనసు పెడితే ఇంకా ఎన్ని ఫలితాలు ఉంటాయి బాహ్యంగా అన్ని ఫలితాలు ఉంటే ఇంకా స్వయంగా ప్రాణాన్నే మనం ఉపాసిస్తే ఆ లక్ష్మీనారాయణను ఉపాసించినట్టే శ్వాస మీద జాస శ్వాసే లక్ష్మీనారాయణుడు స్వయంగా లక్ష్మీనారాయణుడే అవతడు శ్వాసను గమనించే వ్యక్తి మనం ఈ రెండు తెలుసుకున్నాం ఓర్ధోగతి అధోగతి ఇంకా దీంట్లో ముందుకు వెళితే సూర్యరథము ఒక చక్రం కలిగి ఆ రథము ఏడు గుర్రాలతో లాగుతూ ఉంటుంది ఆ యొక్క రథసారథి ఒక ఆయన ఆ గుర్రాలు కళ్యాణాలు పుట్టుకొని ఉంటాడు తర్వాత పైన సూర్యుడు కూర్చొని ఉంటాడు సూర్యుడు రథంలో కూర్చొని ఉంటే ముందు రథసారథి ఉంటాడు ఆయన ముందు గుర్రాలు ఉంటాయి రెండు కళ్యాణాలు ఉంటాయి ఏడు కళ్యాణాలు పట్టుకొని ఉంటాడు ఏడు గుర్రాలు కళ్యాణం కానీ ఆ రథానికి ఒక చక్రం అంట ఎక్కడైనా అది విచిత్రంగానే ఉంది కదా ఏడు గుర్రాలు ఒక రథం ఒక చక్రం కలిగిన రథం ఉత్తరాయణం దక్షిణాయనం రెండు వైపులకి ప్రయాణం చేస్తుంది ఆ సూర్యరథం అదే సూర్యరథం బ్రహ్మాండంలో ఉంటే మన యొక్క శరీరంలో కూడా ఆ సూర్యరథం ఉంది ఈ శరీరమే సూర్యరథం కర్మేంద్రియాలు ఐదు గుర్రాలు మనసు బుద్ధి కూడా ఆ యొక్క గుర్రాల్లోకి వస్తుంది ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కలిపి నడిపేటటువంటి రథసారథి మనసు ఈ రథసారథిని కంట్రోల్ చేసి గమ్యానికి చేర్చేదానికి వెనక బుద్ధి అనేటటువంటి సూర్యుడు ఉన్నాడు మనం అక్కడ సూర్యుడే ఈ శరీరమైన రథంలో బుద్ధి రూపంలో ఉన్నాడు మన బుద్ధి ఆ సూర్యుడు ఇద్దరు ఒకటే ఆ రథసారదే ఈ మనసు ఇక్కడ ఉండే మనసు ఈ శ్వాసే ఆ ఏడు గుర్రాలకి కళ్యాలు ఈ ఇంద్రియాలు స్వాధీనం కావాలంటే శ్వాస స్వాధీనం చేసుకుంటే మన ఇంద్రియాలు స్వాధీనం అవుతాయి ఈ మనసు చేతిలోనే ఉన్నాయి పది ఇంద్రియాలు అవే అక్కడ గుర్రాలుగా ఉన్నాయి ఇంద్రియాలు గుర్రాలు ఈ శ్వాస ప్రతి ఇంద్రియాన్ని స్వాధీనం చేసుకునేదానికి ఆ కళ్యాణాలు చేతిలో పట్టుకొని ఉంటాడు కాబట్టి ఈ రథసారధి మనసు ఇంద్రియాలని శ్వాస రూపంలో అదుపు చేస్తూ ఉంటాడు అక్కడ ఒక్క చక్రం ఉంది ఆ యొక్క రథానికి కానీ ఇక్కడ ఈ రెండు చక్రాలు రెండు శ్వాసలు ఉన్నాయి మనకి కానీ ఏదో ఒకటి ఆడుతుంది కాబట్టి ఒక చక్రమే ఈ రెండిట్లో రెండున్నర గంట రెండున్నర గంట మారుతూ ఉంటుంది సూర్యనాడి చంద్రనాడి అంటే ఈ శరీరాన్ని నడిపించేది ఒక స్వరమే అందువల్ల అక్కడ రథానికి ఒక చక్రం ఈ రథానికి ఈ శరీరం రథానికి ఒక చక్రమే ఉంది ఏదో ఒకటి ఆడుతూ ఉంటుంది మనం దీన్ని గమనించి ఆ రథమే మనలో ఉంది ఆ రథం ఎట్లా అయితే ఉత్తరాయణం దక్షిణాయనం ఉందో ఈ శరీరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనాలు ఉన్నాయి మూలాధారం దక్షిణాయనం సహస్రం ఉత్తరాయణం శ్వాస అధోగతి ఆడితే దక్షిణాయనం శ్వాస ఇక్కడే నిలబడిపోతే హంసజపం ఇక్కడే ఒక్కించి ఆడితే ఉత్తరాయణం కానీ సాధకుడు యోగి రెండు నాళ్ళు ఆడించినప్పుడు శ్వాస మీద జాసి పెట్టినప్పుడు ఎప్పుడు ఉత్తరాయణమే యోగికి రెండు స్వరాలు ఆడిస్తాడు యోగి రెండు స్వరాలను భ్రూమధ్యంలో గమనిస్తున్నాడు ఈ రెండు శ్వాసలను భ్రూమధ్యంలో కలుపుతున్నాడు త్రికోటంలో ఈ రెండు శ్వాసలను గమనిస్తున్నాడు కాబట్టి యోగి ఎప్పుడు ఉత్తరాయణమే ఆయన ఎప్పుడు జానం భ్రూమధ్యంలో ఉంటాడు కాబట్టి ఇది ఉత్తరాయణం ఆజ్ఞాచక్రం సహస్రం రెండు కూడా ఉత్తరాయణమే కుక్క రెండు శ్వాసలు ఆడిస్తుంది కోడి రెండు శ్వాసలు ఆడుతాయి కోడికి ఎప్పుడు అందువల్ల అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది కోడిలో కూడా ఒకటేమో ఏమో అయింది అది ఏగోదావన కోత వేస్తుంది కోడి నా బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మ నాలుగు గంటలకి కోడి కోతేస్తుంది అంటే బ్రాహ్మ్య ముహూర్తం వస్తేనే అది కాలజ్ఞాని కాబట్టి రెండు నాళ్ళు ఆడిస్తుంది కాబట్టి దాని కాలజ్ఞాని కుక్క బ్రహ్మజ్ఞాని రెండు నాళ్ళు ఆడిస్తుంటుంది నాలుగు కూడుతూ ఉంటుంది రెండు స్వరాలు ఆడతాయి అది బ్రహ్మజ్ఞాని దానికి ఎక్కడ ఏం జరిగేది తెలుస్తుంది సూక్ష్మ రూపంలో ఉండే యక్షకిం పురుష గంధర్వులు యమదోతలు శివదోతలు ఆ విధంగా అమ్మవారు దోతలు విష్ణుదోతలు అందరూ కూడా దాన్ని కనిపిస్తారు మనకంటే కనపడినది కూడా కనిపిస్తుంది కుక్కకి దేనివల్ల అంటే రెండు నాలుగుతో ఆడిస్తూ రెండు శ్వాసలు ఆడిస్తూ అది అంతర్ముఖమై ఉంటుంది కుక్క ఎప్పుడు కోడి కూడా అదే విధంగా అంతర్ముఖమై ఉంటుంది అది రెండు శ్వాసలు ఆడించేటప్పుడు గమనించాలి మనం అందువల్ల ఎవరైతే మనసుని అంతర్ముఖం చేసి శ్వాస మీద జాస పెడతారో వాళ్ళకి శ్వాస ఓర్ధ కొండలిని సహస్రారానికి చేరి అక్కడ శివునితో కలుసుకొని ఈ అగ్ని కలస్తానే అక్కడ అమృతం కరిగి ఆ బ్రహ్మరంధ్రంలో లోపల అమృతం శివలింగం ఉంటుంది అది కరిగి చిరునాలుగుల బొట్లు పడి అమృతాన్ని సేవిస్తాడు యోగి అప్పుడు ఈ బాహ్య ఆహారాలు అవసరం లేదు ధ్యానం పెంచుకునే కొంది ఆహారం తగ్గిపోతుంది ధ్యానం పెరిగే కొంది మనకి కుండలిని శక్తి పైకి పోతూ ఉంటుంది ప్రాధాన్యత శక్తి పైకి ప్రాధాన్యత పోయినప్పుడు శివునికి పవర్ పెరుగుతూ ఉంటుంది ఆత్మశక్తి పెరగద్ది సంకల్ప సిద్ధులు జరుగుతూ ఉంటాయి మనం అనుకున్నవన్నీ నెరవేరుతుంటాయి ఆ విధంగా ఈరోజు పిఎంసి ఒక శక్తి ఎందుకంటే ఇన్ని వేల లక్షల మంది ధ్యానం చేస్తున్నారు వీళ్ళందరూ బ్రహ్మ ఋషి పత్రిజీ గురువు గారితో అనుసంధానం అయి ఉంటారు అందరూ ఇది ఒక మహత్తరమైన శక్తి అందువల్లే ఇది అనుకున్నాయన్నీ ఈ సమస్యలు అనుకున్నాయి క్షణాల మీద పదహారు కళలు ప్రాప్తిస్తున్నాయి అందరూ ధ్యానం చేస్తున్నారు కదా లోపల ఏది కావాలంటే అది సంకల్పం సామూహికంగా చేసినప్పుడు దానికి బలం ఉంటుంది ఒక పిరమిడ్ ఘట్టాలంటారు ఒక సెంటర్లో ఒక మండలంలో ఒక జిల్లాలో అందరు కూర్చొని ఆ సంకల్పం చేసినప్పుడు అది అవలేలగా అయిపోతుంది లక్ష్మీ సరస్వతులు సేవిస్తున్నారు అట్లా ఒక వ్యక్తి ఇంట్లో ధ్యానం చేస్తే ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని సంపదలు వచ్చేస్తాయి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయి జ్ఞానం వస్తుంది సమస్తం కూడా ఒక వ్యక్తి వల్ల కుటుంబానికి అట్లా ఆ విధంగా ఈ యొక్క శ్వాస మీద జాసలో అంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి ఉంది ఇప్పుడు మనం ఇది పిండాన్నం ఈ పిండాన్నంలో శ్వాస వల్ల జరిగే అమోఘమైనటువంటి స్థితులు మనం తెలుసుకున్నాము ఇప్పుడు బ్రహ్మాండానికి వస్తున్నాం మళ్ళీ ముందు బ్రహ్మాండ సృష్టి తెలుసుకున్నాము తర్వాత పిండాండ సృష్టి తెలుసుకున్నాము పిండాండం ఎట్ట శ్వాసతో నడుస్తుందని తెలుసుకున్నాము తర్వాత బ్రహ్మాండంలో ఉండేటువంటి నవగ్రహాలు ఎట్ట పరిపాలన చేస్తున్నాయి తెలుసుకున్నాము ఇప్పుడు బ్రహ్మాండ దేవతలు ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు త్రిమూర్తులు వాళ్ళు ఏ విధంగా పంచానన్న దేవతలు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే ఈ శరీరంలో బ్రహ్మాండం ఉండే దేవతలు కూడా ఈ శరీరంలో ఎలా ఉన్నారు ఈ పిన్నాన్న దేవతలు బ్రహ్మాండంలో ఎలా ఉన్నారు ఆ బ్రహ్మాండ దేవతలు దేవాలయాల్లో ఇగ్రహ రూపంలో ఎట్లా ఉన్నారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఈ శరీరంలో మూలాధారంలో గణపతి ఉంటాడు బుద్ధి సమేత మహాగణపతి స్వాదిష్టాన చక్రంలో సరస్వతి బ్రహ్మ ఉంటారు బొడ్డులో లక్ష్మీనారాయణ ఉంటారు హృదయస్థానంలో పార్వతి పరమేశ్వరులు శివ పార్వతులు అంటారు సహస్రారంలో పార్వతి పరమేశ్వరులు హృదయస్థానంలో శివపార్వతులు ఇక్కడ భువనేశ్వరి సమేత సదాశివుడు ఉంటాడు ఇక్కడ అంటే ఆ దేవత తత్వం ఉంటుంది దేవతలు అంటే తత్వం ఉంటుంది వెలుగు ఇక్కడ వచ్చేసి మహేశ్వరుడు ఉంటాడు ఇక్కడ పరమేశ్వరుడు ఉంటాడు ఈ మహేశ్వరుడు మహేశ్వరి పరమేశ్వరుడు పరమేశ్వరి కామేశ్వరుడు కామేశ్వరి విశ్వేశ్వరుడు రాజరాజేశ్వరి రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి అనొచ్చు అట్లా మనకి మొత్తం ఏడు చక్రాల్లో ఏడు మంది దంపతులు దేవతలు ఉన్నారు వాళ్ళు సూక్ష్మంగా ఉన్నారు అది ప్రాణాయామం చేసినప్పుడే నీకు తెలుస్తుంది అదేవిధంగా దీన్ని పంచానన్న దేవతలు అంటారు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు మూలాధారంలో గణపతి బ్రహ్మ బొడ్లో విష్ణు ఈశ్వరుడు సదాశివుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు ఈ ఖంఠానికి కింద ఐదు మంది పంచాన దేవతలు ఉన్నారు ఖండానికి పైన మహేశ్వరుడు పరమేశ్వరుడు కానీ ఇక్కడ ప్రకృతి లేదు కంఠానికి కింద ప్రకృతి ఉంది తర్వాత పరమాత్మ ఉంది ప్రకృతి పరమాత్మలు కంఠాన్ని కింద ఉన్నారు అదే బయట బ్రహ్మాండ దేవతలు బయట ఉండేటటువంటి పార్వతి పరమేశ్వరులు పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న పార్వతి పరమేశ్వరులు త్రిమూర్తులు ఓంకారం ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో ఉంటాయి పైన తర్వాత త్రిమూర్తులు కూడా ఉన్నారు కాబట్టి ఆ పార్వతి పరమేశ్వరుల సంతానం గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఈ నవగ్రహాలు ఉన్నాయి అన్ని దేవస్థాన రూపంలో ఉన్నాయి ఇప్పుడు బయట దేవాలయాల రూపంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి శివుడు తర్వాత పార్వతి అనేక పేర్లు ఉండొచ్చు కామేశ్వరి కామాక్షి లలిత రాజరాజేశ్వరి ఏదైనా అమ్మవారు పరమేశ్వరి ఆ విధంగా బయట విష్ణు దేవాలయాలు ఆ విష్ణువే రాముడు కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా పుట్టారు వాళ్ళ దేవాలయాలు కూడా ఉన్నాయి అవి రామాయణం భారతం శ్రీనివాసుడు వెంకటేశ్వర వైభవం రూపంలో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి మనం అసలు ఎందుకు దేవాలయాలు వచ్చినాయి వాళ్ళు ఎందుకు ఇది చేశారు ఇప్పుడు ఆ దేవతలే లోపల కూడా ఉన్నారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఒక్కొక్క చక్రం మీద రెండు స్వరాలు మనం లాగి చేసినప్పుడు అక్కడ కమలాలు ఉంటాయి ఈ చక్రాలలో అవి వికసిస్తాయి అక్కడ లైట్ కావాలా అంటే సూర్యకిరణాలు ఆ చక్రం మీద ప్రసారం కావాలా సూర్యకిరణాలు ఎక్కడ ఉన్నాయి సూర్యనాళ్ళు ఉన్నాయి చంద్రకిరణాలు ఈ చక్రాలలోనే ఏడు చక్రాలలో కమలాలున్నాయి తామర పూలు ఉన్నాయి కలువు పూలు ఉన్నాయి ఏడుట్లో ఈ రహస్యం తెలుసుకోవాలి మూలాధార చక్రం నుంచి సహస్రారానికి దేవతలు ఉన్నారనుకున్నాం హృదయస్థానంలో లక్ష్మీదేవి ఇది జలతత్వం కలువు పూతో సమానం అందుకని చంద్రస్వరాన్ని హృదయ కమలాన్ని లాగాల ఆపి సూర్య స్వరంతో బయటకు వదలవచ్చు లేదు చంద్రస్వరం కిందకు లాగి ఇక్కడే వదలవచ్చు లేదు చంద్రస్వరం లాగి సూర్యస్వరంలో వదలవచ్చు అప్పుడు ఇక్కడ ఉండే కలువు పువ్వు వికసిస్తుంది దేవత దర్శనం అవుతుంది ఇక్కడ భువనేశ్వరి ఉంటుంది సదాశివుడు సూర్య ఇక్కడ ఉండేది అగ్నితత్వం అందుకని ఇక్కడుండేది తామర పువ్వు సూర్యనాడులో లాగాలి సూర్యనాడులో లాగి ఇక్కడ ఆపితే ఆ తామర పువ్వు వికసిస్తుంది లింగస్థానం జలతత్వం ఆడ కలువు పువ్వు ఉంటుంది తత్వం అందులో చంద్ర స్వరం లాగి అక్కడ ఆపినప్పుడు ఆ కమలం వికసిస్తుంది సరస్వతి దేవి ఉంటుంది బ్రహ్మదేవుడు ఉంటాడు వాళ్ళు దర్శనం అవుతారు ఈ బొడ్డు దగ్గర కమలం ఉంటుంది అగ్నితత్వం సూర్యనాడి బొడ్డుకి లాగాలి అప్పుడు ఆ కమలం వికసిస్తుంది మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు అక్కడ కూడా మనకి జలతత్వం ఉంటుంది ఈ విధంగా మనం చంద్రస్వరమే మూలాధారానికి లాగాల ప్రకాశిస్తుంది వికసిస్తుంది గణపతి శ్రీదేవి భూదేవి దర్శనం అవుతాడు అక్కడ ఉండేటటువంటి సిద్ధి బుద్ధి మహాగణపతి దర్శనం అది అయితే ప్రాణాయామం చేయటం లేదు కాబట్టి వాటంతట అంతటా అవే సూక్ష్మంగా నడుస్తున్నాయి కాబట్టి మనకు ఆ దేవతల యొక్క శక్తి సూక్ష్మంగానే ఉపయోగపడుతుంది నువ్వు మనసు పెట్టి ఒక్కొక్క చక్రం మీద ప్రాణాయం చేసినప్పుడు ఆ కమలాలు వికసించినప్పుడు శరీరంలో కాంతి వస్తుంది చక్రాలలో ఒక వెలుగు వస్తుంది ఆ కమలాలు వికసిస్తాయి ఆ దేవత దర్శనం ఆజ్ఞా చక్రంలో కనిపిస్తాయి ఆజ్ఞా చక్రంలో దర్శించాల ఏడు చక్రాల్లో ఉండే దేవతల్ని మనం ఇది ఆజ్ఞ అంటే మనం మొత్తం ఏడు చక్రాలకు ఆర్డర్ రిలీజ్ చేస్తుంది నువ్వు ఇక్కడ సంకల్పం ఏం పెడితే అది నెరవేర్తుంది ఇంద్రస్థానం ఇంద్రుడి దిక్పాలకులకు అధిపతి అందుకని ఇంద్రస్థానంలో అనుకుంటే కూర్చొని జానంలో నుంచి లేచేటప్పుడు అది ఇదవుతుంది మనం రెండు నాళ్ళు కూడా ప్రతి చక్రం మీద ప్రాణాయం చేయచ్చు మూలాధారానికి రెండు నాళ్ళతో తీసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఈ శరీరంలో సూర్యనాడికి సంబంధించి సెంటర్ పాయింట్లు ఇక్కడ పాజిటివ్ ఐయాన్స్ ఉంటాయి అంటే ధనధృవ కణాలు ఉంటాయి అగ్ని కణాలు ఇక్కడ జలతత్వం కణాలు ఉంటాయి ఈ సగ భాగం నడిపాపటి నుంచి శరీరానికి సగాన్ని కట్ చేస్తే ఈ తల నుంచి సూర్య యొక్క పాజిటివ్ అయ్యాన్సు ఐదు నాళ్ళు ఈ భుజం మీద నుంచి ఈ చేతిలోకి వస్తాయి ఇక్కడ జాయింట్ అయ్యి పాదాలకు పోతుంది అదేవిధంగా ఈ ఇక్కడ ఎడమ ఇది రుణ ఈ ఈ అయాన్సు నెగటివ్ అయ్యాన్సు ఈ ఇక్కడి నుంచి ఈ చేతికి వచ్చి ఈ భుజం మీద నుంచి ఐదు నాళ్ళు ఉంటాయి అరి చేతిలోకి వస్తాయి ఇక్కడ ఐదు నాళ్ళు ఉంటాయి ఇక్కడ ఐదు నాళ్ళు ఉంటాయి డాక్టర్లు పూర్వం ఈ నాళ్ళు ఐదు నాళ్ళు పంచభూతాలు ఇక్కడ జాయింట్ అయ్యి మళ్ళీ ఈ యొక్క ఐదు పంచిపోతాలకు సంబంధించిన ఈ థైరాయిడ్ హృదయం లంగ్స్ పెద్దపేగులు కిడ్నీలు బ్లాడరు వీటన్నిటికి కనెక్షన్ అయ్యి ఐదు పాదాలకు పోతాయి తొడలో నుంచి ఈ ఎడం పక్క కూడా ఇక్కడ జాయింట్ అయ్యి ఐదు పాదాలే పోతాయి పాదాలలో అన్ని అవయవాలకు సంబంధించిన ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి కుడి కాళ్ళు ఎనర్జీ బయటకు వస్తుంటుంది కుడి చేతులు ఎనర్జీ బయటకు వస్తుంది ఎడంకాలు రిసీవరు ఎడం చెయ్యి రిసీవరు దీనిలో నుంచి బయటకు వస్తుంటుంది కుడి కన్నులో నుంచి ఎనర్జీ వస్తుంది కుడి చేతిలో నుంచి ఎనర్జీ వస్తుంది అంటే అన్ని ఐదు నాడుల్లో నుంచి ఏ నాడి బలహీనంగా ఆడుతుంది వాతం చేరింది నాడికి ఏ అవయవం బలహీనంగా ఉందంటే ఇక్కడ ఆ బీటింగ్ చూస్తాడు బీటింగ్ చూసి ఐదు నాళ్ళల్లో ఈయనకి ఏ ట్రబుల్ ఉంది థైరాయిడ్ ఉందా ప్రాబ్లం లేదు లంగ్స్ బాగలేవా లేదు హార్ట్ అట్లా ఈ పెద్ద పేగులు సరిగ్గా అక్కడ ఆ బీటింగ్ ఎన్నిసార్లు కొట్టాలని అన్నిసార్లు కొట్టకపోతే అది వీక్ ఉన్నప్పుడు అప్పుడు దానికి అగ్నితత్వంగా పౌడర్లు ఇస్తారు త్రికటు త్రిపల ఇచ్చినప్పుడు అక్కడ వాతం పోతే అవి ఫంక్షన్ వస్తాయి అందువల్ల ఈ రెండు కలిపితే క్లోజ్ అవుతుంది ఎనర్జీ ఈ దీంట్లో ఉండే ఎనర్జీ దీన్ని పోతుంది పాదాలు రెండు కలిపితే కుడిగాళ్ళ నుంచి ఎనర్జీ పోతుంది ఇట్లా బ్రేక్ అండ్ మేక్ చేస్తే ఈ ఈ పాజిటివ్ అయాన్సు ఈ చేతిలోకి వచ్చి ఈ చేతుకుండా లోపలికి పోయి ఏమవుతుందంటే బ్రేక్ అండ్ మేక్ జరిగి సెల్స్ ఛార్జ్ అయ్యి ముఖం బ్రైట్గా వచ్చి బ్రెయిన్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది బాగా నిద్రపడుతుంది పాజిటివ్ థింకింగ్స్ వస్తాయి అందుకని మన వాళ్ళు హరే రామ్ భజన పెట్టారు ఇది వచ్చి సూర్యనాడికి చెందింది రా ఇది వచ్చి చంద్రనాడికి మా రామ 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 అంటే ఈ రెండు కలిపితే మన నోటి తనబడ్డా రామ రామ అనే అప్పుడు సైక్లింగ్ జరుగుతుంది బ్రేక్ అండ్ మేక్ జరుగుతుంది ఎనర్జీ బ్రేక్ అండ్ మేక్ ఛార్జ్ అవుతుంది బ్యాటరీ అట్టే ఛార్జ్ అవుతుంది మన బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది అంటే మన దాన్ని మన బ్రెయిన్ మనమే ఛార్జ్ చేసుకోవచ్చు ఇది యాక్టివ్నెస్ వస్తుంది ఇది కలిపి ఇట్లా కలిపి ధ్యానం చేస్తే ఈ యొక్క సర్క్ స్కూట్ క్లోజ్లో ఉంటుంది అందుకని జానంలో ఉన్నప్పుడు ఈ రెండు ఇట్లా కలిపి పెట్టుకోమని చెప్తాం కలిపి పెట్టుకుంటే దీంట్లో ఉండే ఎనర్జీ దీంట్లో ఫ్లో అయ్యి బ్రెయిన్లో ఎనర్జీ లెవెల్ పెరిగి బ్రెయిన్లో ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు వస్తుంది ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు